తెలంగాణలో హ్యాట్రిక్ సాధించేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది। మూడు అసెంబ్లీ నియోజకవర్గాలను బీజేపీ నుంచి కైవసం చేసుకోవాలని యోచిస్తున్నారు। అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకొని ఎన్నికల వ్యూహం సిద్ధం చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం। बीजेपी नुंडी जातीय राष्ट्र स्थायिलो उद्रिक्त परिस्थितुलनु दृष्टिलो उंचुकोनी तेलंगाणा असेंब्लीलो बीजेपी की उन्ना मूडु सीट्लनु कैवसं चेसुकुनेंदुकु केसीआर प्रणालिकलु प्रारंभिंचारु। राजा सिंग ईटल राजेंदर रघुनंदन राव प्रातिनिध्यं वहिस्तुन्ना गोशा महल हुजूराबाद दुब्बाका असेंब्ली नियोजकवर्गालपै केसीआर दृष्टि सारिंचिनट्लु समाचारं। उप एन्निकल्लो दुब्बाका हुजूराबाद स्थानालनु बीआरएस नुंचि बीजेपी कैवसं चेसुकोगा गोशा महल्लो राजा सिंग विजयं साधिंचारु। एलागैना मूडु असेंब्ली सेग्मेंट्लपै गुलाबी जेंडा एगुरवेयालनी केसीआर भाविस्तुन्नारु। మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు। రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీకి ప్రాతినిధ్యం లేకుండా చేయడమే కేసీఆర్ ప్రధాన లక్ష్యమని అంటున్నారు। ద్వేషపూరిత ప్రసంగాలకు పేరుగాంచిన గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ను దూషించినందుకు బీజేపీ నుంచి సస్పెండ్ చేయబడ్డారు। ఇప్పటివరకు తిరిగి చేర్చుకోలేదు। పోలీసులు రాజా సింగ్ను పీడీ చట్టం కింద జైలుకు పంపారు। అయితే కోర్టు అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది। गोशा महल पै दृष्टि सारिंचेंदुकु राबोये असेंब्ली एन्निकल्लो बीआरएस टिकेट पै पोटी चेसे अवकाशम उन्ना नंद किशोर व्याप्नु इंचार्जिगा केसीआर नियमिंचारु। हुजूराबाद ईटल राजेंदर्ను ఓడించేందుకు పోటికి సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్సీపీ కౌశిక్ రెడ్డికి సూచించారు। బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన రాజేందర్ బీజేపీలో చేరి ఉప ఎన్నికల్లో విజయం సాధించారు। ఆయనపై కౌశిక్ రెడ్డిని రంగంలోకి దింపుతారని అంటున్నారు। దుబ్బాకలో రఘునందన్ రావుపై మెదక్ ఎంపీ కే ప్రభాకర్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది। దుబ్బాకపై దృష్టి సారించాలని ప్రభాకర్ రెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు।
తెలంగాణలో హ్యాట్రిక్ అధికారాన్ని సొంతం చేసుకోవాలని కలలు కంటున్న కేసీఆర్ మూడు బీజేపీ సీట్లను ఏ మేరకు కైవసం చేసుకుంటారో వేచి చూడాలి।